शंभो शंकर हर महादेव ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय माता कनक दुर्गा तुविद्या वनदेवत सम्मक्क सारक्क तुविद्या ईश्वर परमेश्वर ओंकारेश्वर विघ्नेश्वर विनायक गणनायक तुविद्या कंची कामाक्षी मधुर मीनाक्षी तुविद्या कोल्लापुर महालक्ष्मी तुविद्या राजराजेश्वरी देवत तुविद्या दासर सरस्वती देवत तुविद्या गायत्री माता तुविद्या माता तुलजापुर भवानी तुविद्या इप्पुडु मनं 2023 संवत्सरं జూలై నెల 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో గవ్వలేసి 3 సార్లు గవ్వలేసి వాటిని లెక్కబెట్టి జ్యోతిష్యం సిద్ధమండి ఎలా ఉందో ఈ వార ఫలాలు గవ్వల శాస్త్రం 4 గవ్వలు పడ్డే చిక్కరు దొరకరు ఒకరికి అర్థం కారు 4 గవ్వలతో ఒక దారి అయితే వీరితో ఒక దారి అవుతుంది ఇది జాతకంలో చూడాలంటే మాత్రం మనోశక్తి చాలా ఉంటుంది వీరి పేరు మీద ఉంటే వీరంతా మేధావి ఎవరు ఉండరు ఎందుకంటే ఉంటే వీరంతా మొండితనం మూర్ఖత్వం ఎవరికి ఉండదండి విద్యాస్థానం చాలా ఉంటుంది ఎక్కువ ధనార్జన ఆలోచన ఉంటుంది వీరి పేరు మీద కానీ మాత్రం ధనపరంగా చూడాలంటే మాత్రం వదిలిపెట్టే కాడ వదిలిపెడతారు పట్టే కాడ ఎక్కువ శాతం పట్టుకుంటారు ఎక్కువ వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఏ రకంగా చూసినా వీరికి వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి రెండోది ఉద్యోగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది మూడోది పూర్వీకులు ఇచ్చిన ధనం నుంచి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది వీరి జాతకంలో కానీ మాత్రం ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం మొండి పట్టుదల భారీ ఉంటుంది వారం చాలా వరకు శుభయోగం ఉంది వీరు ఎవరు పూజ చేసినా చేయకపోయినా మాత్రం పద్మావతి దేవతకి 6000 మంగ మాతతో కలిపి వెంకటేశ్వర స్వామి దర్శనం చేయడం చాలా మంచిది గత కొన్ని నెలల నుంచి వారం నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి ల్యాండ్ వ్యాపారం చేసేవారికి భూమి వ్యాపారం చేసేవారికి కలిసి వచ్చే అవకాశం ఉంది ఐటీ రంగం వారికి చాలా వరకు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు చాలా వరకు శుభ సూచనలు ఉన్నాయండి రెండవసారి గవ్వలేసి చూద్దాం రెండవసారి గవ్వలేస్తే 5 గవ్వలు పడ్డాయండి శుభం గవ్వలు పడ్డే వారికి 5వ సంఖ్య లక్కీ నెంబర్ అండి వారిది వారికి సూర్యమహారదశ జాతకం బుధ మహారదశ జాతకం సూర్యుడు అంటే మాత్రం కీర్తి బుధ మహారదశ అంటే విద్య ఉంటుంది వ్యాపారం ఉంటుందండి 2 రకాలు ఉంటుంది ఇప్పుడు వ్యాపారంలో లెక్కల్లో వీరికి మాత్రం సాటే ఉండరు నెంబర్ 1 స్థానం ఉంటుంది వీరి జ్యోతిష బలంలో క్రీడాకారుల్లో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇంకోటి వీరి జాతకంలో వైద్య శాస్త్రంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అని మాత్రం వైద్య శాస్త్రంలో తిరుగులేని పేరు ఉంటుంది వీరి పేరు మీద నేషనల్గా ఇంటర్నేషనల్గా పేరు ఉంటుంది వీరి జాతకాన్ని కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అని వారం రోజులు వరకు అయితే చాలా వరకు శుభసూచకం పడ్డదండి కానీ మాత్రం వీరి జాతకాన్ని చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం వీరికి ఊహాశక్తి ఎక్కువ ఉంటుంది ఊహాశక్తి మూలంగా మాత్రం అనుకున్న పనులు సాధించే అవకాశాలు ఉంటాయి ఆ ఊహాశక్తి భిన్నంగా ఏమైనా తేడా అయితే మాత్రం మానసికంగా ఇబ్బందులు చాలా పడే అవకాశాలు ఉన్నాయండి మానసిక ఇబ్బందులు పడి ఆ ఉన్మాద యోగంలో మాత్రం చాలా వరకు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది వీరు నీడను కూడా నమ్మరు ఆ టైంలో మానసికంగా చిక్కులు వస్తాయి ఆ చిక్కులు చికాకులు వెళ్ళిపోవడానికి మాత్రం ఖచ్చితంగా వీరు మాత్రం ఆ పద్మనాభేశ్వరుని మాత్రం దర్శనం చేయాలండి అంశబలం మంచిగా ఉంటుంది వీరి జ్యోతిష బలంలో చూడాలంటే సర్వదేవతలు శివకేశవులకు భేదం లేదండి శివాలయం కూడా దర్శనం చేయాలి అలాగే వైష్ణవాలయం కూడా దర్శనం చేయాలి వీరికి శనివారం సోమవారం చాలా వరకు అనుకూలం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వాహనంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది రాజకీయ నాయకులకు తిరుగుండదండి మొత్తంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం లక్ష్మీప్రద గవ్వలే పడ్డాయండి చెడు గవ్వలు అయితే పడలేదు మూడవసారి గవ్వలేసి చూద్దామండి వీరి జాతకంలో ఇటు చూసిన వీరి జాతకానికి శుభయోగం గవ్వలే పడ్డా కానీ చెడు యోగం గవ్వలైతే పడలేదండి కాకపోతే మాత్రం ధన విషయంలో రుణ విషయంలో ఆరోగ్య విషయంలో కుటుంబ విషయంలో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి ఆ ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉన్నది రాహు మహారదశి గవ్వలు పడ్డాయండి శుభయోగమే అలాగే మాత్రం వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం బుధ మహారదశి గవ్వలు పడ్డాయి చాలా శుభయోగం కానీ వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం 4వ సంఖ్య 5వ సంఖ్య కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతకానికి కానీ వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం 9 గ్రహాల్లో మాత్రం 9 గ్రహాల్లో వీరికి 2 గ్రహాలు మాత్రం అశుభం ఉన్నాయండి 7 గ్రహాలు మంచిగా ఉన్నాయి స్త్రీలకు మంచిగా ఉంటుంది వివాహం కాని స్త్రీలకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు కాకపోయినా ముహూర్తాలు లేవండి ఫ్యూచర్లో మాత్రం కళ్యాణ బలం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది దూరం సంబంధం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇష్ట ప్రకారం కళ్యాణం అయ్యే అవకాశం ఉంటుంది విదేశాన యోగం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది
కరెక్ట్ మీరు జాతకంలో చూడాలంటే మాత్రం కొడి కళాకారులకు చెప్పాలంటే మాత్రం సరీ సమానం ఉంటుందండి. అంతగా నష్టం ఉండదు, అంతగా లాభం ఉండదు, సరీ సమానం ఉంటుంది. కష్టం తగ్గ ఫలితం ఉంటుంది. ఇప్పుడు చేసుకున్న కష్టం ఫ్యూచర్లో కలిసి వస్తుంది. కానీ నిరాశ మాత్రం నిరాశ తత్వం ఉంటుంది. ఆ నిరాశ తత్వం చిక్కులు చికాకులు ఇబ్బందులు దారిద్ర బాధలు వెళ్ళిపోవడానికి మీరు ఖచ్చితంగా మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం కానీ మాత్రం పురుషులు హనుమాన్ చాలీస చదవాలండి, ఆంజనేయ స్వామి దర్శనం చేయాలి, ఆకు పూజ చేయాలి. స్త్రీలు మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా కులదేవతకు పూజ చేయాలి. అలాగే శ్రావణ మాస ఘడియలు కానీ ఆషాఢ మాసాలు మాత్రం అమ్మవారికి పూజ చేయాలి. చాలా వరకు శుభయోగం అవుతుందండి. అలాగే మాత్రం ఓకే ఉంటే మాత్రం లలిత సహస్ర నామాలు చదవాలండి, చాలా మంచిది. మీరు పేరు మీద గొప్ప గొప్ప యోగాలు కలిగే అవకాశం ఉంది. పెద్దల ఆస్తి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. భర్త తరపు నుంచి కానీ లేకుంటే స్వత తరపు నుంచి కానీ లేదా మాత్రం పెద్దల పేరు నిలబెట్టే అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకురాలు నడిచే దాంట్లో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వెండి బంగారం విషయంలో కూడా కలిసి వస్తుంది. లోహం విషయంలో ఇంట్లో ఒక ఇనుముకు సంబంధించిన వస్తువు మాత్రం పనికిరాదండి. వీరి జాతక బలంలా పంచాంగ శాస్త్ర ప్రకారం అయితే గ్రహాలు మంచిగా ఉన్నాయండి. గౌర శాస్త్ర ప్రకారం కూడా మాత్రం చాలా వరకు శుభయోగం ఉంది. కానీ దృష్టి దోషం చాలా ఉందండి. ఇందాక చెప్పినట్టు మాత్రం స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఆంజనేయ స్వామికి పూజ చేయొచ్చండి. ముఖ్యంగా పురుషులు చేయాలండి. శనివారం మంగళవారం చేయాలి, చేస్తే చాలా మంచిది. ఆ స్వామికి మంగళవారం ఘడియల మాత్రం ఖచ్చితంగా మాత్రం తెలుపు మాల అంటే మల్లెపూల మాల వేసి పూజ చేయాలండి, చాలా మంచిది. వారి పేరు మీద భూత పేత బ్రాదలున్నా లేదా పిశాచ బాధలున్నా మానసిక చిక్కులున్నా లేదా మాత్రం ఆరోగ్య చిక్కులున్నా కానీ గృహ విషయంలో చిక్కులున్నా కళ్యాణ విషయంలో నష్టాలున్నా ఖచ్చితంగా తొలగిపోతాయండి. కానీ వీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వాహన విషయంలో ప్రయాణ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కానీ మాత్రం 4 చక్రాల వాహనం కావచ్చు, 2 చక్రాల వాహనం కావచ్చు, జాగ్రత్తగా ఉండాలి దూర ప్రయాణంలో. వీరి జాతకంలో ఏ పని అయినా ఎక్కువ శాతం మాత్రం వీరి గోధుమలు వేళలో కానీ ఉదయం వేళలో అంటే మాత్రం బ్రహ్మముహూర్తంలో మొదలు పెట్టడం పని చేయడం చాలా మంచిదండి. ప్రతీ నెలలో వీరు మాత్రం పంచమి లేదా సప్తమి దశమి త్రయోదశి తిథులమా ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశం ఉందండి. పంచమి దశమి సప్తమి త్రయోదశి తిథి చాలా మంచిది వీరి జాతక బలంలో. కానీ చవితి రోజు మాత్రం విఘ్నేశ్వరునికి ఏ ఆటంకాలు రావద్దని గణపతికి పూజ చేయాలండి, చాలా మంచిది. వీరైతే గణపతి హోమం చేపించాలండి. ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.